పేద ప్రజలకి, గ్రామీణ ప్రాంతాలకి ఎంతో సేవలు అందిస్తున్న ఆర్టీసీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మూలంగా దాని అస్తిత్వమే డోలాయమానంలో పడిపోయింది అనేది ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్టీసీ మనుగడ సాగించలేదు. ఇటువంటి నిర్ణయాలతో, ఇటువంటి విధానాలతో ప్రభుత్వం ఆర్టీసీకి చేస్తున్న అన్యాయాలు, ప్రభుత్వ చర్యల మూలంగా ఆర్టీసీ మీద పడుతున్న భారాలు, వీటన్నిటి గురించి కూడా ఆర్టీసీ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్పిందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు దాదాపు 50-60 వేల మంది కార్మికులు ఎవరైతే తమ సంస్థని కాపాడుకుంటానికి అహర్నిశలు కష్టపడుతున్నారో, చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నారో, ఆ సంస్థ పరిస్థితి ఏమిటో అని ఆందోళనలో ఉన్నారు వారు, వారి కుటుంబ సభ్యులు. అంటే దాదాపు 4-5 లక్షల మంది ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పేసి ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆర్టీసీ మూసే పరిస్థితి వస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకి ట్రాన్స్పోర్ట్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కూడా గ్రామాల్లో చర్చించుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణే అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలని చెప్పేసి మనం చేస్తాను. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి హాయ్ల్యాండ్ మీద మక్కువ ఉందో, ఆర్టీసీ మీద కూడా ఆయన కన్ను, ఆర్టీసీ మీద చంద్రబాబు నాయుడు గారికి, వారి తాబేదారులకి కన్ను పడటం మూలంగా తమ విధానాల ద్వారా ఆర్టీసీకి నష్టాలు కలిగించి ఒకరోజు భరించలేని పరిస్థితి ఆర్టీసీ చేరుకున్న తర్వాత దాన్ని కబలించి వేయాలనే ఒక దురాలోచనతోనే ఈ 14 సంవత్సరాల్లో ఆర్టీసీకి తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను ఆర్టీసీని ప్రజలకి సంబంధించిన ఒక ముఖ్యమైన సంస్థగా కాకుండా ఆర్టీసీ ప్రపంచంలోనే పేరు పొంది కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్న, లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థగా చూడకుండా, దీన్ని ఒక బంగారు గుడ్డు పెట్టే బాతుగా చూసి దీన్ని ఎప్పుడు కోసేసి మింగేద్దాం అని చెప్పేసి ఆలోచన చేయటం మూలంగానే దీనికి ఎటువంటి సౌకర్యాలు కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఆయన అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో కార్మిక కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు నష్టపోతున్నారని చెప్పేసి అనేక ఆర్థిక వెసులుబాటు, వడ్డీ రూపంలో కానివ్వండి, వాళ్ళకి చెల్లించాల్సిన రేట్లో ఎస్కలేషన్ ద్వారా కానివ్వండి, అనేక రైతులు, వేల కోట్ల రూపాయల రైతులు కల్పించిన చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడిదారులకి పన్ను రూపంలో అనేక రైతులు, వేల కోట్ల రూపాయల రైతులు కలిగించిన చంద్రబాబు నాయుడు గారు, వేల కోట్ల విలువ చేసే భూముల్ని అప్పనంగా పెట్టుబడిదారులకు అప్పచెప్పిన చంద్రబాబు నాయుడు గారు, తన 14 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా సరే ఆర్టీసీని నష్టాల నుంచి, కష్టాల నుంచి బయటపడటానికి ఒక్క చర్యైనా తీసుకున్నాడా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఆయన దాన్ని గట్టెక్కించే చర్యలు తీసుకోకపోగా ఏ విధంగా దాని మీద ఆర్థిక భారాలు మోపాడో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంతమందికి, పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్లకి, పెట్టుబడిదారులకి వెసులుబాటు కల్పించిన చంద్రబాబు నాయుడు గారు ఎంఈ ట్యాక్స్ మీద కొంత రాయితీ కల్పించమని చెప్పేసి ఆర్టీసీ కోరుకుంటే ఎప్పుడైనా 1 రూపాయి అయినా సరే తగ్గించాడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధికమైన ట్యాక్స్ని మనం డీజిల్ మీద విధిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఆర్టీసీకే కాకుండా పేద ప్రజలకు కూడా భారం కలిగించే విధంగా ఈరోజు మన ట్యాక్స్ స్ట్రక్చర్ డీజిల్ మీద కానీ, పెట్రోల్ మీద కానీ ఉన్న విషయం అందరికీ తెలుసు. కనీసం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉన్న అధిక ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో డీజిల్ మీద, దాన్ని తగ్గించినా కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు లాభం చేకూరే అవకాశం ఉంది మన ఆర్టీసీకి. కానీ దాని మీద ఇప్పుడు దాకా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలే. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో
ఇంధనంలో లాభం వచ్చే విధంగా అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని వాడుకుంటా ఉంటే అటువంటి ప్రయత్నాలు కూడా చేయని ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. దీనికి తోడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 100 కోట్ల రూపాయలు చెల్లించుకోకుండా పోలవరం బస్సులు, తను చేసే వృధా నవనిర్మాణ దీక్షలకి బస్సులు, తను చేసే ధర్మ పోరాట దీక్షలకి బస్సులు, తను పెట్టే డ్వాక్రా మహిళా మీటింగులకి 1000 బస్సులు, ఇవన్నీ కలిపితే 100 కోట్ల రూపాయలు ఈరోజు కూడా అప్పు పడిన విషయం వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను తన సోకుల కోసం, తన ఫాల్స్ ప్రాపగాండా కోసం పుష్కరాలకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, ఆర్టీసీకి కనీసం 100 కోట్ల రూపాయలు రాయితీ అయినా సరే చెల్లించాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒక్కసారి కూడా ఈ ఆర్టీసీని ఏదో ఒక విధంగా తొక్కేయాలనే ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. శ్రీకాకుళం జిల్లాలో, అనంతపురం జిల్లాలో బల్బు వెలగకపోతే నా టేబుల్ మీద గవర్నెన్స్ ఆర్టీజీనో ఏదో ఉంది, దాంట్లో నాకు తెలిసిపోతుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దొంగ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ల ద్వారా ఆర్టీసీకి ఆదాయంలో పడుతున్న గండి గురించి ఈరోజు దాకా తెలుసుకోలేకపోతున్నారంటే ఆ మాఫియా నాయకుడు, ఆ ట్రాన్స్పోర్ట్ మాఫియా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎక్కడికక్కడ కూడా ఆర్టీసీని నష్టాలు బారిన చేయడానికే ఈ ప్రభుత్వం పూనుకుంది తప్పితే ఎక్కడ కూడా, మరి ఎందుకంటే కష్టపడే కార్మికులు దాన్ని ఏదో ఒక విధంగా గట్టెక్కించాలి అని అనేక చర్యలు తీసుకుంటూ దాన్ని నిర్వహిస్తున్న సురేంద్రబాబు గారు లాంటి అధికారులు ఉన్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మూలంగానే ఈ ఆర్టీసీ ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. దయచేసి కార్మిక సోదరులందరికీ కూడా మనం చేస్తా ఉన్నా నేను, ఈ ఆర్టీసీని గట్టెక్కించాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక్కటే మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా నేను. ఆయన దాదాపు 50-60 వేల మంది కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన ట్రాన్స్పోర్ట్ వసతులు కల్పించాలని ఆలోచన చేశారు కాబట్టి ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ నిర్ణయాన్ని కూడా ప్రకటించిన విషయం తెలుసు కాబట్టి దయచేసి కార్మికులు కానీ యాజమాన్యం కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్టీసీకి రాబోయేది బంగారు రోజులు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను రివ్యూలు అని చెప్పేసి నానా యాగి చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా ఒక్కసారైనా రివ్యూ చేశాడని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. రివ్యూలు ఎలక్షన్ కమిషన్ లేతే రకరకాల యాగి చేస్తా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వారు. ఈరోజు ఏదో ఈ 2 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ రాష్ట్రంలో ప్రస్తుత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏ రోజైనా సరే రివ్యూ చేశాడని చెప్పేసి ఆలోచించేస్తాను. మంత్రులు ఉన్నారు ఒట్టి దిష్టి బొమ్మల్లాగా ఉన్నారు తప్పితే ఈ జిల్లాలో రైతాంగం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రాష్ట్రంలో రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆలోచన చేసే పరిస్థితులు లేరని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు రైతులు తమ పండించిన ధాన్యాన్ని రోడ్ల మీద వేసుకుని ఏ రోజు వాన వస్తుందని చెప్పేసి ఆందోళనతో ఉంటా ఉంటే ఈ ప్రభుత్వం కనీసం ఎక్కడ కొనాలో కూడా మార్గం చూపించలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి, ప్రభువుని, మరి అల్లాని ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మికులకి ఆందోళన చెందవద్దు, ఆర్టీసీ యాజమాన్యం కూడా తప్పుకోకుండా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీని తప్పకుండా మళ్ళీ గత ఘన చరిత్రను తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాము.